భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నీ ఆలోచన ఎలా ఉండాలి? నువ్వు కూర్చునే తీరు, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు వినే విధానం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని బైబిల్ అంటుంది, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అబ్రహాము నమ్మాడు అంటే ఎలా నమ్మాడు? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. అందుకనే ఇదే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం, లేనివి ఉన్నవి అంటుకు రుజువునై ఉన్నది. ఆమేన్. లేనివి ఉన్నవి అన్నట్టుకు రుజువు. ఈరోజు నీకు అనారోగ్యం ఉంటే, నాకు ఆరోగ్యం ఉంది అని నమ్ము, దేవుడు దాన్ని ఆమేన్ అంటాడు. ఈరోజు నీకు అప్పు ఉంటే, నాకు అప్పు లేదని నువ్వు నమ్ము, దేవుడు దాన్ని ఆమేన్ అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్యతో ఉంటే, నాకు ఏ సమస్య లేదు, నా సమస్య కంటే నా దేవుడు గొప్పవాడు అని నువ్వు నమ్ము, దాన్ని ఆమేన్ అంటాడు దేవుడు. ఆమేన్. నిజంగా ఈరోజు చాలా మంది జీవితాలలో దేవుని కార్యం జరగకపోవడానికి, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగించకపోవడానికి గల మూల కారణం ఏంటంటే విశ్వాసం లోపించడం ద్వారా. ఆమేన్. అబ్రహాము దేవుని నమ్మాడు. ఆయన రూపం తెలియకపోయినా, ఆయన పేరు తెలియకపోయినా, ఆయన ఎక్కడికి వెళ్ళాలో ప్రదేశం చెప్పకపోయినా, నమ్మకంతో అబ్రహాము బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ ద ఫెయిత్. అబ్రహాము విశ్వాసం స్థిరమైన పునాదిగా దేవుడు మార్చాడు. అబ్రహాము విశ్వాసాన్ని స్థిరపరిచాడు దేవుడు, బహుతరాలకి స్థిరమైన పునాదిగా అబ్రహాము.